నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 137 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 30 సీట్లు కూడా గెలిపించలేదు, 40 సీట్లన్నా గెలిపించాలి కదా. అక్కడ ముస్లింల పార్టీ ఉంది, హైదరాబాద్లో ఎంఐఎం పార్టీ, వాళ్ళందరూ చూడండి అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ అందరూ కలిసి ఎంఐఎం పార్టీ 7 సీట్లు గెలిపించారు. మరి మీరందరూ కాపులు ఎందుకున్నారు, ఓట్లు వేయలేదని మాట్లాడుతున్నాడు. అంటే దోషులు ఎవరయ్యా అంటే కాపులే, లేదా దోషులు ఎవరయ్యా అంటే ప్రజలు ఈయన ఓడిస్తాయి. సరే కాపులు ఓట్లు వేయలేదు, ఎంఐఎంలకి సాయిబులందరూ ఓట్లు వేసారు ముస్లింస్, ఊరికే మతం కోసం ఏంటి వేశారు ఏంటి ఎంఐఎంకి? నీ కష్టం ఏది? కాపుల్లోనూ ప్రజలు, కాపులు కూడా ప్రజలే కదా, వాళ్ళలో నువ్వు ఏమి నమ్మకాన్ని కలగజేసుకున్నావు? ప్రజాజీవితంలో పనిచేసింది ఎక్కడ? పట్టుమని 10 రోజులు వరుసగా 10 రోజులు హైదరాబాద్ షూటింగ్ వెళ్లకుండా 10 రోజులు జనం కోసం పనిచేసింది ఎక్కడుంది? 2013లోనే ఇప్పుడు పార్టీ పెట్టా అన్నావు కదా, ఇవాళ 23 కదా, ఈ 10 ఏళ్లలో మీ ఇష్టం ఏ ఎప్పుడన్నా చూసుకుందాం, పట్టుమని 10 రోజులు ఆంధ్రాలో ఉండి జనం కోసం జనంలో బతికింది ఎక్కడుంది? ఏ ఒక్కరోజన్నా, ఏ ఒక్క ట్రిప్పులో అన్నా, శనివారం ఆదివారం లేకపోతే గురువారం శుక్రవారం రావటం, 4 మాటలు జగన్ని తిడతాం, 2 రోజుల్లో వెళ్ళిపోయి మళ్ళీ షూటింగ్ చేసుకోవటం, ప్యాకప్. ప్రజల కోసం బతుకుతున్నాం అంటే ఒక రాజకీయ నాయకు, రాజకీయ నాయకుడు తిరగాలి కదా, ప్రజల మధ్య బతకాలి కదా, ప్రజల కష్టాలు వినాలి కదా. ఎంతసేపు నాదెండ్ల మనోహర్ మాట్లాడటం తప్పితే ప్రజల మాటలు ఏనాడన్న విన్నావా అసలు? లేదా మీ అన్నయ్య చెప్పాలేమో మాకు తెలియదు, ఇంకో అన్నయ్య గారు ఉన్నాడు ఆయన, లేదా నాదెండ్ల మనోహర్ తప్పితే అసలు నీతో మాట్లాడినోడు ఎవడున్నాడు? 2 లక్షలు పుస్తకాలు అంటావు, ఏం పుస్తకాలు అయ్యి 2 లక్షలు? మనం ఏమన్నా రోబోలో రజనీకాంత్ అండి బర్రని దిపితే అట్ట మొత్తం 2 లక్షల పుస్తకాలు అయిపోటాకి ఏమంటాడు? 137 స్థానాల్లో పోటీ చేస్తే జనసేన ఎక్కడ గెలిపించారు? కాపు నాయకులకు సిగ్గుందా? కాపు రిజర్వేషన్లను వ్యతిరేకించిన వ్యక్తికి కొమ్ము కాస్తారా? ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు దగ్గర ప్రభుత్వం. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 ముందు కాపుల్ని బీసీల్లో చేరుస్తానని చెప్పని ఊరూరా తిరిగి చెప్పడమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు సంవత్సరం పైబడి కూడా ఆ హామీ మేరకు పనిచేయకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి కోసం ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తే ఆ రోజు ఆ ఉద్యమం చేస్తున్నాడని చెప్పని వారింట్లో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఆయన ఆయన కుటుంబం అంతా కలిసి దీక్ష చేస్తుంటే 100ల మంది పోలీసులు ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద జొరబడి తలుపులు బద్దలు కొట్టి వాళ్ళందరినీ తన్నుకుంటా తీసుకెళ్ళి ఎదురు కాల్పుల పేరుతో ముద్రగడ పద్మనాభం గారిని చంపేస్తారేమోనని చిరంజీవి గారు, దాసరి నారాయణరావు గారు భయపడి రాజమండ్రి వస్తే వాళ్ళిద్దరినీ కూడా ముద్రగడ పద్మనాభాన్ని కలవనివ్వకుండా ఎయిర్పోర్ట్ నుంచి అరెస్ట్ చేసి హైదరాబాద్లో దింపితే అంత దాష్టికం, అంత అకృత్యం, అంత దుర్మార్గం చేస్తే ఇవాళ కాపుల్ని తనకు ఓటేయలేదని నిందించేటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చంద్రబాబు నాయుడు కొమ్ము కాస్తూ నోటికి తాళం వేసి కూర్చున్నారని నేను ప్రశ్నిస్తున్నాను.